అందరికీ నమస్కారం. ఈనాడు నన్ను కావల్ నియోజకవర్గానికి తెలుగుదేశం ఇన్ఛార్జిగా నియమించినందుకు మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అచ్చెంనాయుడు గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారికి, కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కావల నియోజకవర్గవాసి నా మిత్రుడు, సోదర సమానుడు బేదార్ రవిచంద్ర గారు, అదేవిధంగా ఇప్పటి వరకు కార్యనిర్వాహకులు చేసి ఈ కావల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం జరిగింది. అందులో ధర్మిల ఎలక్షన్ వస్తున్న తరుణంలో ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్ఛార్జిగా కూడా నియమించినందుకు పార్టీ అధినేతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలు మాత్రమే ఈ ప్రాంతంలో జీవిస్తున్నాయి. ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా నోచుకున్నటువంటి ప్రాంతం, అందరూ కూడా వ్యవసాయ కార్మికులుగా జీవించేంత పాత్రం. వర్షం కురిస్తేనే పంటలు పండే పరిస్థితులు. సోమశాల పేరుకు డ్యామ్ ఉన్నప్పటికీ కూడా కావల కాలం అనే నామకరణం జరిగిందే తప్ప కావలకు నీళ్లు తెచ్చేదానికి ఏ ఒక్క పాలకులు కూడా ఆఖరి ఆయకట్టుకు చేరేంత వరకు నీళ్లు అందించాలని చిత్తశుద్ధి లేనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కావలలో మొట్టమొదటిసారి వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ బాధలు అన్నీ తెలిసిన వ్యక్తిగా నన్ను పార్టీ గుర్తించి ఈ ప్రాంతానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. భవిష్యత్ కాలంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఒక పక్క ఇండస్ట్రియల్ పరంగా, రెండో పక్క వ్యవసాయ పరంగా రెండింటినీ రెండు కళ్ళులాగా చూస్తూ ఈ కావలను అభివృద్ధి చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాను. ఒకటి, మన కావల నియోజకవర్గానికి దక్షిణ వైపున ఈరోజు విమానాశ్రయానికి నాంది పలికారు, శంకుస్థాపనలు కూడా చేశారు. దురదృష్టం, ఈరోజు ఆ విమానాశ్రయాన్ని వేరే ప్రాంతానికి తరలించేదానికి పాలకులు ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో అదే ప్రాంతంలో మళ్ళీ విమానాశ్రయాన్ని నిర్మించేదానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. అదేవిధంగా కావలకు ఉత్తర వైపున రామాయపట్నం పోర్టు వచ్చింది. ఎక్కడైతే మన పోర్టు నిర్మాణం జరుగుతుందో ఆ ప్రాంతంలో ఇండస్ట్రీలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అది కావల ప్రాంతానికి ఆనుకొని ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ ఇండస్ట్రీలు తెచ్చి కావలలో ఉన్నటువంటి యువతకి అంతరికి కూడా ఈరోజు ఉద్యోగ కల్పనకి నాంది పలకతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక పక్క వ్యవసాయ రంగం, రెండు ఇండస్ట్రీల పరంగా కావలను అభివృద్ధి చేసేదానికి నా వంతు నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావల నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి గురించి చంద్రబాబు గారితో మీరు చర్చించారా? టికెట్కి ఇప్పుడు వ్యక్తిగతంగా చర్చించేటువంటి సమస్యలు కాదు ఇవి. ఇవి ఎలక్షన్లో ఒక మేనిఫెస్టోగా పెట్టుకోవాలి. పార్టీ అధిష్టానం ఆల్రెడీ మేనిఫెస్టోగా పెట్టుంది. కావల్లో కూడా నేను ఒక మేనిఫెస్టోని, లోకల్ మేనిఫెస్టోని కూడా తీసుకుంటున్నాం. కావలకి నాలుగు వైపుల నాలుగు రకదారులు ఉన్నాయి, నాలుగు పక్కల నాలుగు సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. కావల ప్రజలందరూ కూడా ఈరోజు భయభ్రాంతులతో బతుకుతున్నారు. కావలలో శాంతి భద్రతలు లోపించున్నాయి. కావలలో అవి హింసావాదం పెరిగి పెట్టరేగిపోయింది. అన్ని రకాల ఎలిమెంట్స్ ఈరోజు కావల్లో నడుస్తుంది. ఒక పక్క గంజాయి ఈరోజు కావల్లో విచ్చలవిడిగా పిల్లలు ఈరోజు గంజాయి మత్తులో తూగిసలాడుతున్నారు. దీటన్నిటికీ కూడా ఇక్కడ పరిపాలించే పాలకులే దీనికి కారణం. వీటన్నిటిని నిర్వీర్యం చేసి కావలని ఒక ప్రశాంతమైన వాతావరణంలో, కావాలంటే ఒక ప్రశాంతతకు మారుపేరుగా, కావాలంటే అందరూ కూడా స్వేచ్ఛా జీవితంలో సాగించే విధంగా, కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరు వ్యక్తులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, జీవించవచ్చు, అన్ని రకాల మతస్థులు బతకవచ్చు అనే విధంగా కావాలని తీర్చిదిద్దాలని ఒక ధ్యేయంతోనే ముందుకు వచ్చాను. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ అండదండలతో, ప్రజల యొక్క దీవెనలతో తప్పకుండా భవిష్యత్ కాలంలో కావాలని అభివృద్ధి చేసేదానికి కావాలి. ఈ రోజున అవినీతిమయమైనటువంటి కావాలని, జీవితంలో ప్రశాంతమైన కావాలిగా, ఎక్కడ కరప్షన్కి తావులేని కావాలంగా, రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలనే విధంగా జీవిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. కావలి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవ్వడంతో టీడీపీ శ్రేణుల్లో ఒక జోషన్ అయితే నిలబడింది. అయితే కొంతమంది కార్యకర్తలు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చెప్పండి, అసలు ఒక టీడీపీ టికెట్ కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవ్వడంతో ఎలా అనిపిస్తుంది? ఈరోజు కావలి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అధినాయకులు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే ఈ కావల నియోజకవర్గానికి ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మంచి దోవలో నడిపించగలరో, ఆ సత్తా ఉన్నదో, ఆ విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈరోజు సరైనటువంటి క్యాండిడేట్ని ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినందుకు ముందుగా రాష్ట్ర పెద్ద నాయకులందరికీ, కావల నియోజకవర్గం కార్యకర్తగా కావ్య కృష్ణారెడ్డి గారి శిష్యుడిగా
అభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. కావలి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? కావలి నియోజకవర్గంలో సమస్యలు లేని అంటూ లేవు, అన్నీ సమస్యలే. సాగునీటి సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ఇక్కడ ఎక్కడ అభివృద్ధికి నోచుకునేటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందంటే అది కావలి నియోజకవర్గం మాత్రమే. ఇంతకుముందు ఇప్పుడున్నటువంటి రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇంతకుముందు టీడీపీ హయాంలోనే జరిగినటువంటి పనుల మీద వీళ్ళు వాయిద్యాలు చేసుకుంటూ నినాదాలు చేస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒకటి కూడా చెప్పుకునేదానికి లేదు. కృష్ణారెడ్డి గారికి టికెట్ అనౌన్స్ అయినమ్మటే రాత్రి నుంచే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా సంబరాలు అంబరాన్నంటాయి. కావ్యకృష్ణారెడ్డి గారిని అనౌన్స్ చేయడంతో కావల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది. రాబోయే సార్వత్రిక ఎలక్షన్స్లో దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకే లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళు అభివృద్ధి ఏం చేశారు? ఈరోజు దాదాపు 8 లక్షల కోట్లు అప్పులు చేసేసి నవరత్నాలు అని చెప్పేసి నకిలీ రత్నాల పేర్లతోటి ఏదో మొక్కుబడిగా సంక్షేమ పథకాలు మొహానిధులు ఇచ్చినట్టు చేస్తున్నారు. తప్పితే కనీసం ఎక్కడన్నా ఆ ఫ్లైఓవర్ మీద, బ్రిడ్జి మీద ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆడ గుంటలు ఉంటే కనీసం ఆ గుంటలు బూడ్చే పరిస్థితి కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఒకసారి తుమ్మలపేంట రోడ్డు చూసామనంటే నిత్యం ఎంతోమంది యాక్సిడెంట్లు గురవుతూ ఉన్నారు, రోడ్డు ప్రమాదాలు గురవుతూ ఉన్నాయి. ఒకరోసారి ఆ రోడ్డు కానీ చూసామంటే వీళ్ళు ఏం చేశారనే అభివృద్ధి పోర్టు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే, ఫిషింగ్ హార్బర్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే, ఎయిర్పోర్టు తెచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. వీళ్ళు ఏమి తెచ్చారని, ఏమి అభివృద్ధి చేశారని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. అడిగే అర్హత వైసీపీ పార్టీకి లేదు. వీళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి, తొందరలోనే వీళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం జరగబోతుంది. కావ్యకృష్ణారెడ్డి గారికి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటంటే దాదాపు చాలా సర్వేలు జరిగినాయి, అన్ని సర్వేల్లో కూడా ప్రథమంగా కావ్యకృష్ణారెడ్డి గారు ముందు నిలవడం జరిగింది. కావ్యకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇస్తే గెలుపు అనేది 100% కన్ఫామ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈరోజు కావ్యకృష్ణారెడ్డి వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎంతమంది పోటీ పడ్డా కూడా గెలుపు గుర్రం మాత్రం కావ్యకృష్ణారెడ్డి గారే. ఇది క్యాడర్లో ఉంది, పార్టీలో ఉంది, జనాల్లో ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కావ్యకృష్ణారెడ్డి వైపు మొగ్గు చూపింది. తను పార్టీకి ఇప్పుడు ప్రతి పార్టీకి పార్టీ ఫండర్స్ ఉంటారు, ఫండ్ ఇస్తారు. ఇప్పుడు వైసీపీ పార్టీకి 8 కోట్లు ఫండ్ వచ్చినాయి, ఎప్పుడన్నా కేసులు పెట్టారా? కానీ తెలుగుదేశానికి పార్టీ ఫండ్ ఇచ్చారని చెప్పేసి ఈ విధమైన అరాచక ప్రభుత్వం, అరాచక పాలన, ఎవరో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండకూడదు, తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా సహాయం చేయకూడదు, తెలుగుదేశం పార్టీకి ఆర్థిక సపోర్ట్ ఇవ్వకూడదు, పార్టీని నిర్వీర్యం చేయాలి అని అంటే నిధులు లేకుండా ఉండాలి, ఆ నిధులు ఇచ్చారనే అక్కస్తోటి ఈరోజు కావ్యకృష్ణారెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఇక్కడ మనం పక్క జిల్లాలో గొట్టిపాటి రవి గారి మీద అలానే పెట్టారు, 180 కోట్లు 200 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు, చివరికి కోర్టులో మొట్టికాయలు వేసింది. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగిపోతుంది. కావ్యకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు తొందరలో పడబోతున్నాయి. 100 కి 1000% తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అసెంబ్లీలో కావ్యకృష్ణారెడ్డి గారు అధ్యక్షుని మాట్లాడబోతున్నారు. కావల్ నుంచి కావ్యకృష్ణారెడ్డి గారిని గెలిపించి అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా పంపబోతుంది. ఇది తథ్యం. ఎలక్షన్లు ఒకసారి కానీ చూసామంటే దాదాపు నేను 94 ఎలక్షన్ నుంచి నేను చూస్తున్నాను, 30 సంవత్సరాల నుంచి నేను ఓటేస్తున్నాను. నేను ఇప్పటికి 7వ ఎలక్షన్కి మళ్ళీ ఓటైపోతున్నాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా జనాలందరూ కూడా ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి నాకు తెలిసి చరిత్ర ఒక్కసారి చూసినా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా
ఎలక్షన్ కోసం జనాలు ఎదురు చూసిన ఎలక్షన్ ఏదైనా ఉందంటే రేపు జరగబోయే 2024 ఎలక్షన్ కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు దించాలా, ఎప్పుడు ఇంటికి పంపించాలా, ఈ సైకో ప్రభుత్వాన్ని ఎప్పుడు దించాలా, సైకిల్ పాలన ఎప్పుడు రావాలని చెప్పి జనాలు ఎదురు చూస్తున్నారు. జనాలందరూ కూడా మూకమ్ముడిగా ఓట్లేసి మొత్తం వాళ్ళు Y0 175 అంటున్నారు, మేమైతే Y0 పులివెందులు అని చెప్తున్నాము. పులివెందులతో సహా మేము క్లీన్ షిప్ చేసే పరిస్థితి రేపు జరగబోతుంది. కావలి నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఏంటి? మీరు అధికారంలోకి వస్తే ఆ సమస్యని ఎలా తీసుకుంటారు? గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాటర్ సమస్య అనేది కొంత తెచ్చడం జరిగింది. ట్రంక్ రోడ్డు విస్తరణ, ట్రంక్ రోడ్డు ఎందుకనంటే మెయిన్ ఒక ట్రంక్ రోడ్డే ఉంది కాబట్టి ఆ విస్తరణ చేస్తామని చెప్పేసి వాళ్ళు చేయకుండా వదిలేశారు. వాటర్ సమస్య, ఇవన్నీ కూడా ఈ డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి వైపే నడవబోతా ఉంది. దళిత వార్డుల్లో కూడా చాలా కాలనీల్లో తెలుగుదేశం హయాంలోనే సీసీ రోడ్లు వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక్క సీసీ రోడ్లు కూడా ఎక్కడ వేసిన పరిస్థితి లేదు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని ఏరియాల్లో కూడా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, అన్ని మౌలిక సదుపాయాలు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అన్ని చోట్ల డెవలప్ చేస్తారు. ట్రంక్ రోడ్డు విస్తరణతో సహా ఇక్కడ మనకి తుమ్మలపేంట రోడ్డు ఎప్పుడో అది శాంక్షన్ అయి ఉన్నా కూడా చేసే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ రావడంతో ఆ తుమ్మలపేంట రోడ్డును కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే చేయబోతున్నాం. నాట్ ఓన్లీ కావలి, రాష్ట్రం మొత్తం కూడా అరాచక పాలన. వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే ఎమ్మటే కేసులు పెట్టి లోపల వేయడం, పరిపాలన అనేది అధికారులు చేయలేదు. పరిపాలన మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే ఈ ప్రభుత్వం చేసింది. ఎవరు ఏం మాట్లాడినా, ప్రశ్నించినా, డెవలప్మెంట్ గురించి అడిగినా ఎమ్మటే కేసులు పెట్టి, ఒక్క కావలే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇదే తంతు జరిగింది, ఇదే పరిపాలన కొనసాగింది, ఇదే పరిపాలన చేశారు కాబట్టే జనాలందరూ కూడా ఎలక్షన్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఈరోజు నెలకొంది రాష్ట్రంలో. సుమారు 20 నుంచి 25 వేల మెజార్టీతో కావ్యకృష్ణారెడ్డి గారు గెలవబోతున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా కావ్యకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ అయిందని తెలియగానే ఈ కావ్యకృష్ణారెడ్డి అనే ఇంటికాడ మాకు తెలుగుదేశం పార్టీ కావాలో కావ్యకృష్ణారెడ్డి గెలిచినంత ఆనందంగా సంబరాలు జరుగుతున్నాయి. విషయం ఏంటంటే కావ్యకృష్ణారెడ్డి గారికి టికెట్ అనౌన్స్ చేయకముందే కావ్యకృష్ణారెడ్డి తెలుగుదేశం తరపున నిలబడతాడు అనగానే విజయం మాదే అయిపోయింది. ఇక్కడ కనీసం రేపు 24 ఎలక్షన్లో జరగబోయే ఎలక్షన్లో కనీసం 10,000 మెజార్టీ నుంచి స్టార్ట్ అవుతాడు కావ్యకృష్ణారెడ్డి గారు. కావ్యకృష్ణారెడ్డి మీద ఉండే అభిమానం కానీ, పార్టీ ప్లస్ పాయింట్ కానీ, వైఎస్ఆర్సిపి చూసిన దోపిడీలు కానీ, అరాచకాలు కానీ, ప్రభుత్వ వ్యతిరేకత అది ఒకటైతే కావ్యకృష్ణారెడ్డి మంచితనము, పేదలకు చేసే సహాయము అన్నిటి గురించి ఆయన సహృదయుడు, అందరికీ లేని పేదలకు అందరికీ సహాయం చేసేవాడు వ్యక్తి కాబట్టి ఒక పార్టీ పరంగానే కాదు సామాన్య ప్రజలు కూడా కావ్యకృష్ణారెడ్డి అంటే నడవడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కావ్యకృష్ణారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకి ధన సహాయం కావచ్చు, వస్తు రూపేణ కావచ్చు, పెళ్లిళ్ళకి కావచ్చు, ఎన్ని విధాల సహాయపడున్నాడు. ఈరోజు ఏ టీ బంకుల కాడ ఎత్తుకున్నా, ఏ హోటల్ కాడ ఎత్తుకున్నా కావలిలో తెలుగుదేశం పార్టీ హవా ఖచ్చితంగా జరుగుద్ది. 83లో ఎలా అయితే తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందో అలాంటి విజయం ఈరోజు కావలి ఉంటుంది.